ఖరీదైన మద్యం పేరులో చీప్ లిక్కర్, తక్కువ ధర మద్యంలో కల్తీ. ఇది ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా. ఎంఆర్పి ధరలకు విక్రయించకుండా నిబంధనలకు తూట్లు పడుస్తున్న వ్యాపారులు నకిలీలతో అడ్డంగా దోచుకుంటున్నారు. ఇది మద్యాన్ని నకిలీ చేస్తున్న తీరు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నకిలీ చేసే స్పెషలిస్టులు ఉన్నారు. వీరికి డిమాండ్ కూడా ఎక్కువే. మద్యం బాటిళ్ల సేల్ ను చాకచక్యంగా తీసి బాటిల్ కు 3 నుంచి 4 ప్యాకెట్లు తీసి అందులో నీళ్లు, ఖరీదైన మద్యం అయితే ఇలా చీప్ లిక్కర్ తో నింపుతారు. ఇదందరూ చేయలేరు, ఎక్స్పర్ట్స్ కి మాత్రమే సాధ్యమవుతుంది. సీల్ ను జాగ్రత్తగా తీయడం, మళ్ళీ ఏమాత్రం అనుమానం రాకుండా కొత్త బాటిల్ గా కనిపించేలా చేయడం ఆషామాషి కాదంటారా? అందుకే నిపుణులకు తెగ డిమాండ్. ఎంతగా అంటే గంటకు 2000 దాకా చార్జ్ చేస్తూ ఉంటారు. గంటకు 2000 ఇస్తూ కల్తీ చేయిస్తున్నారు అంటే వ్యాపారులు అంతకెన్ని రెట్లు మద్యం ప్రియుల్ని దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్పి ధరలకు మించి అమ్ముతోన్న యజమానులు ఇప్పుడు ఏకంగా కల్తీతో కోట్లు దండుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, మణగూరు, పాల్వంచ, ఇల్లెందు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా ఎక్సైజ్ శాఖకు మాత్రమే తెలియదు. ఇకనైనా ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. ఎంఆర్పి ధరలకు అమ్మేలా చూడాలి.